ఇప్పుడు మనం ఒక పర్సన్ ఉదాహరణగా తీసుకొని అతని యొక్క రాశి చక్రాన్ని చూద్దాం ఈ పర్సన్ ఒక పారిశ్రామికవేత్త 29 10 1949 లో జన్మించారు 7 12 ఏఎం కి ఇది రాశి చక్రం యాక్చువల్ గా రాశి చక్రం ఎలా ఉంటుంది ఇదిగో ఒకటో భావం రెండో భావం 3 4 5 6 7 8 9 10 11 12 భావాలు తర్వాత రవి చంద్ర గురు రాహు కుజ శని బుధ కేతు ఇలా నవగ్రహాలు ఇది రాశి చక్రం దీనిలో అదనంగా పార్చునా బిందువులు వచ్చాయి అదృష్ట బిందువులనే పార్చునా బిందువులు అంటారు అవి అదృష్టం అనేది మేషములో 28 డిగ్రీల 7 నిమిషాలు ధనం అనేది మీనములో 28 డిగ్రీల 14 నిమిషాలు లగ్న పార్చునా అనేది కుంభములో 56 నిమిషాలు వ్యాపారం అనేది వృశ్చికములో 15 డిగ్రీల 51 నిమిషం భాగ్య పార్చున అనేది కన్యలో 29 డిగ్రీల 45 నిమిషాలు ధనలాభ పార్చున అనేది కర్కాటకములో 29 డిగ్రీల 3 నిమిషాలు ఈ విధంగా వచ్చాయి ఇలా రాశి చక్రాన్ని ఏ విధంగా వేయాలి తర్వాత పార్చునా బిందువుల యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి ఇది ఒక సెపరేట్ వీడియోలో చేసి చూపిస్తాను అంటే రాశి చక్రాన్ని గనక మనం మాన్యువల్ గా వేయాలంటే మినిమం 2 అవర్స్ పడుతుంది అదే కేపి ఆస్ట్రాలజీ యాప్ అంటుంది దాని నుంచి నేను తీసుకుంటే అంటే మిగతా యాప్ల్లో సాంప్రదాయిక యాప్ల్లో పాయింట్ ఆఫ్ రేంజ్ లో రావండి ఇవైతే డిగ్రీలు గాని పాయింట్ ఆఫ్ రేంజ్ లో వస్తాయి కేపి ఆస్ట్రాలజీ యాప్ అయితే మనం మాన్యువల్ గా వేసిన కేపి యాప్ ద్వారా వేసిన ఆ యొక్క గ్రహ పట్టిక భావ పట్టిక రాశి చక్రం సేమ్ గా రావటం నేను గమనించాను అందుకే చాలా కాలం మాన్యువల్ గా వేసి ఆ టైం ను తగ్గించుకోవడానికి కేవలం రాశి చక్రం గ్రహ పట్టిక భావ పట్టిక మాత్రం కేపి ఆస్ట్రాలజీ యాప్ నుంచి నేను తీసుకుంటున్నాను అది ఎలా తీసుకుంటాను ఎలా వేస్తాను అనేది అలాగే పార్చునా బిందువులు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాను ఆ ఫార్ములాస్ ద్వారా అనే విషయాలు మీకు ఒక సెపరేట్ ఆడియోలో చేస్తాను ఇక్కడైతే ఈ పర్సన్ యొక్క రాశి చక్రం ఇది ఇప్పుడు ఈ పర్సన్ కి అదృష్ట సూచిక వేయాలి మనం అదృష్ట సూచిక టేబుల్ ఇది చూడండి ఈ విధంగా బిందువు సబ్ లార్డ్ సబ్ అధిపతి సబ్ లార్డ్ యొక్క దూరం 180 డిగ్రీల కంటే తక్కువ 180 డిగ్రీల ఎక్కువ ఇక్కడ 1 మైనస్ సూచిక ఫైనల్ సూచిక ఇలా హెడ్డింగ్ ఉంటుంది ఇందులో మనం 7 రాసుకుంటాం లగ్న పార్చున భాగ్య పార్చున ధనలా పార్చున అదృష్టం ధనం భాగ్య భావం కర్మ భావం అయితే ఇక్కడ ఉన్న డిగ్రీస్ వేరు ఇక్కడ ఉండే వేరు ఇదేంటో మీకు చెప్తాను చూడండి ప్రజెంట్ లగ్న పార్చున ఇక్కడ ఉంది కుంభంలో ఎంత ఉంది కుంభంలో 56 నిమిషాలు ఇక్కడ కుంభంలో 56 నిమిషాలు అంటే అర్థం ఏంటంటే మేషము నుంచి కుంభంలో 56 నిమిషాలు అని అర్థం అంటే ఏ రాశిలో ఏ హౌస్ లో ఉన్న ఏ గ్రహం కానీ ఏ భావాన్ని కానీ మనం క్యాలిక్యులేషన్ వేయాలంటే మేషము నుంచే వేయాలి ఇక్కడ కుంభంలో లగ్న పార్చున 0 డిగ్రీస్ 56 నిమిషాలు అంటే మేషము నుంచి ఇది అంటే మేషము నుంచి మేషం ఋషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుసు మకరం అయిపోయిన తరువాత కుంభంలోకి వచ్చాయి కాబట్టి అవన్నీ తీసుకోవాలి మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క హౌస్ వచ్చేసి 30 డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు మేషం నుంచి చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 10 కంప్లీట్ అయిన తర్వాత ఉంది కాబట్టి 10 కంప్లీట్ అయ్యాయి కాబట్టి 10 30 లో 300 డిగ్రీలు ఓకే ఇది నిమిషాలు ఏం లేవు ఇప్పుడు ఇందులో లగ్న పార్చున ఎక్కడ ఉంది 0 డిగ్రీస్ 56 నిమిషాలు 0 డిగ్రీస్ 56 నిమిషాలు ఈ రెండు కూడుకుంటే వచ్చేదే ఇక్కడ లగ్న పార్చున యొక్క స్ఫుటం అంటే కోణం డిగ్రీస్ సో ఇక్కడ చూస్తే రెండు కూడితే ఇది 56 ఇక్కడ 300 డిగ్రీలు 56 నిమిషాలు ఇలా వేయడం జరిగింది నెక్స్ట్ భాగ్య పార్చున చూడండి ఇదిగో భాగ్య పార్చున కన్యలో ఉంది అంటే మేషం నుంచి చూడాలి 1 2 3 4 5 5 30 లో 150 మరి ఇక్కడ
ఇరవై తొమ్మిది నలభై ఐదు అప్పుడు మొత్తం 179 డిగ్రీల 45 నిమిషాలు అదే ఇక్కడ వేసాం 179 డిగ్రీల 45 నిమిషాలు. తర్వాత మూడోది ధనలాభ పార్చున. ధనలాభ పార్చున ఎక్కడుంది? ధనలాభ పార్చున కర్ణాటకంలో ఉంది. ఇక్కడికి ఎన్ని అయిపోయాయి? మేష నుంచి 1, 2, 3 అయిపోయాయి. 3 30 90 డిగ్రీలు. ఇక్కడ ధనలాభ పార్చున 29 డిగ్రీల 3 నిమిషాలు. 29 డిగ్రీల 3 నిమిషాలు. అప్పుడు 90 29 119 డిగ్రీల 3 నిమిషాలు. చూడండి 119 డిగ్రీల 3 నిమిషాలు. నెక్స్ట్ అదృష్టం చూడండి ఎంత ఉంది. అదృష్టం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, మేషంలో ఉంది. ఎంత ఉంది? మేషంలో ఉంటే లెక్కించేదే ఉంది, మేషం నుంచే కదా లెక్కించాల్సింది. సో మేషం డైరెక్ట్ వేసుకోవటమే. 28 డిగ్రీలు 7 నిమిషాలు. నెక్స్ట్ ధనం. ధనం ఎక్కడ ఉంది? మీనంలో ఉంది. సో ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అయిపోయాయి. 11 30 330. ఇక ధనం 28 14 28 14. సో 358 డిగ్రీల 14 నిమిషాలు. ఎక్కడ? ఇక్కడ ధనం 358 డిగ్రీల 14 నిమిషాలు. నెక్స్ట్ భాగ్య భావం. ఆరోది భాగ్యం అంటే 9. ఇదిగో 9 మిథునంలో ఉంది. సో రెండు అయిపోయినాయి మేషం నుంచి. 2 30 60. ఇక్కడ ఎంత ఉంది? 9వ భావం 25 35. 25 35 60 25 85 డిగ్రీల 35 నిమిషాలు. 85 డిగ్రీల 35 నిమిషాలు. నెక్స్ట్ కర్మ భావం. కర్మ అంటే 10వ భావం. ఇది కర్కాటకంలో అంటే ఇక్కడ 3 అయిపోయింది. 3 30 90. ఇక్కడ ఎంత ఉంది? 10వ భావం 27 డిగ్రీల 9 నిమిషాలు. 27 9 90 27 117 డిగ్రీల 9 నిమిషాలు. 117 డిగ్రీలు 9 నిమిషాలు. ఈ విధంగా మన యొక్క అదృష్ట లేదా పార్చున బిందువులు ఏంటిని కూడా మనం రాశి చక్రం నుంచి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాలం ఏంటి? సబ్లాట్. అంటే ఈ డిగ్రీస్ ఉండే సబ్లాట్ ఏంటి? దీనికి సబ్లాట్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ నుంచి మనం ఇవి వేసుకోవాలి. అంటే 300 డిగ్రీలు 56 నిమిషాలు అంటే సబ్లాట్ టేబుల్ చూస్తే బుధుడు వస్తాడు. సబ్లాట్ ఇట్లా దీనికి బుధుడు, శని, శని, చంద్ర, శని, బుధ, గురు వస్తారు. అది యొక్క ఆ సబ్లాట్ టేబుల్స్ కూడా ఒకసారి మీకు పరిచయం చేసే పని చేస్తాను. సబ్లాట్ టేబుల్స్ కూడా మీకు పరిచయం చేసేటువంటి అవకాశం, ఈ యొక్క సబ్లాట్ టేబుల్స్ ను కూడా మీకు పరిచయం చేస్తాను ఒక వీడియోలో. ఇక్కడైతే సబ్లాట్ ఏంది అనేది మనం వేసుకున్నాం సబ్లాట్స్. ఇక ఇక్కడ నుంచి వర్క్ ఉంటుంది దీనికి, మ్యాథమెటికల్ వర్క్. అదేం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సబ్లాట్ దూరం అంటే లగ్న పార్చున నుంచి దీని సబ్లాట్ బుధుడు ఎంత దూరంలో ఉన్నాడు, భాగ్య పార్చున నుంచి దీని సబ్లాట్ శని ఎంత దూరంలో ఉన్నాడు, ధనలాభ పార్చున నుంచి సబ్లాట్ శని ఎంత దూరంలో ఉన్నాడు, ఈ విధంగా దూరాలని మనం క్యాల్కులేషన్ చేయాలి. 180 కంటే తక్కువ వస్తే డైరెక్ట్ గా ఇక్కడ వేసుకోవాలి. 180 కంటే ఎక్కువ వస్తే ఆ ఎక్కువ వచ్చిన దాంట్లోంచి 180 తీసివేసి ఇక్కడ వేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చేద్దాం అండి. లగ్న పార్చున, లగ్న పార్చున నుంచి బుధుడు ఎంత దూరం ఉన్నాడు? బుధుడు కన్యలో ఉన్నాడు. లగ్న పార్చున కుంభంలో ఉంది. ఇక్కడ నుంచి ఇలా చూడాలి దూరం. అంటే క్లాక్ వైజ్ చూడాలి, ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చూడకూడదు, క్లాక్ వైజ్ ఎలా చూడాలి. ఇక్కడ 56 నిమిషాలు అంటే 1, 2, 3, 4, 5, 6 ఇందులో కూడా రావచ్చు 7, ఎందుకంటే ఇక్కడ 27 డిగ్రీలు ఉంది, ఇక్కడ 56 నిమిషాలు, ఇందులో కూడా 7. 7 30 210, 7 3 21. సో ఇక్కడ ఎంత వరకు వచ్చినది? 56 నిమిషాల వరకు వచ్చింది. ఇందులో ఇక్కడ బుధుడు ఎక్కడున్నాడు? 27 42లో ఉన్నాడు. దీంట్లో 56 నిమిషాల వరకు వచ్చింది మనం కౌంట్ చేసింది. ఇప్పుడు తీసేస్తే మిగిలింది మళ్ళీ దీనికి కలపాలి. ఇందులో పోదు, ఇది 42 నిమిషాలు, ఇది 56 నిమిషాలు, పోదు. కాబట్టి ఇక్కడ నుంచి ఒక డిగ్రీ అప్పు తెచ్చుకుంటాం. అంటే 60 నిమిషాలు. ఇప్పుడు 60 నిమిషాల్లో 56 పోతే 4 నిమిషాలు వస్తాయి. ఈ 4 నిమిషాలు దీనికి కలపాలి 46. ఇలా చూసుకోవచ్చు, లేదా 60 42 102 లో 56 పోతే 46, ఇలా వేసుకోవచ్చు నిమిషాలు. ఇక్కడ ఒక డిగ్రీ పోయింది కాబట్టి 26 46 46 దీనికి కలపాలి 236 డిగ్రీల 46 నిమిషాలు వచ్చింది దూరం. ఇది 180 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఇందులో
180 आर सुना पे आर मूड पदमूड़े पे ईद याबै आर नलब आर अटे याबै आर डिग्री नलब आर निमशाल इधी दूर नैक्स्ट भाग्यपालचुना शनि एंत दूर में उसे चुदा भाग्यपालचुना एक्ड़ी इधो इकड़ी भाग्यपालचुना भाग्यपालचुना शनि एक्ना इकड़ना सो मन इकड्चि इला वी दूर चूड़ी इक इवे तुम नलब इकड्ची अटे भाग्यपालचुना कन्नी उ अटे रे मूड नाग आर एम तुम पद इकड़की पद अटे पद मुफल मूड इकड़की मूड अटे इकड़कंटे ये डिग्री डिग्री इरव तुम डिग्री नलब निमशाल की मूड मर इक मुफ कदा उ इरव तुम नलब ऐसी मुफ्ल एंत इंका पदहे निमशाल दी कल अब इक दींट शनि एक्ना इरव मूड डिग्री आर निषा इरव मूड डिग्री आर निषाल मोतम कल कल्कटे इरव मूड वरव मूड डिग्री इरव निम्षम इध नूट एन भाई कंटे सो नूट एन भाई तीस अब नूट नलब मूड डिग्री इरव निम्षम वस्तु नूट नलब मूड डिग्री इरव निम्षम नैक्स्ट धनलाभ पाचुना शनि दूर धनलाभ पाचुना शनि दूर धनलाभ पाचुना एक्ड़ी देखो इकड़ी कर्नाटक शनि इकड़े उ सो इकड्च इकड़कंटे इक मन कौंटा अवसर इकड्च इकड़कंटे इकड़े धनला पाचुना इरव तुम डिग्री मूड निमशा इध मुफ आवाले इंत कावाल इकड़ा इरव तुम मूड कदा याबू निवाली याबू निमशाले इक मुफे इक शनि वेवाल इरव मूड आर इरव मूड आर इपड़ याबू आर अरव मूड अंटे अरव निमशाग्री दुकान मूड निमशाल इकड़ा डिग्री वे इरव नागरू डिग्री मूड निमशा इध नूट एन भाई कटे तक उबी डायरेक्ट वेस सारी नूट एन भाई कटे एक्वि इट वेस इप्पुडु नूट एन भाई तक इकड़े वेवाली इरव नाग डिग्री मूड निमशा नैक्स्ट अदृष्ट नीचे चंद्रुड़ एंत दूर में उन्ना अदृष्ट मेषम चंद्रुड़े एक्ना इला चूस्ते मकर इकड्च मन मकर चूस इन चूस्ते रे मूड नाग आर एम धनुष्कोचेसर की एम अटे मुफ्ल रेल नलब मरी अदृष्ट अंटे इरव डिग्री निमशाल इंका मुफ रहा एंत इरव एमस्ते अरवे याब मूड इरव तुम अटे याब मूड कल इधर इक चंद्रुड़ पदहार इरव नागरू सो याब मूड डेबई एडे पदे अरवे इटे डिग्री इपड़ आर एमद रेल याब एम डिग्री पदहे निमशा रेल याब एम डिग्री पदहे निमशा सो नूट एन भाई कटे एक्वि अंकनी नूट एन भाई तीसदे इक पदे इलागे उन्ना पे एम पदेन पे डेबई डिग्री पदहे निमशा एक्विंदी इटे डेबई एम डिग्री पदहे निमशा